మీరు ధ్రువ గారికి చాలా టిప్స్ సజెషన్స్ ఇచ్చుంటారు, మాకు కూడా ఇవ్వచ్చు కదా ఫిట్నెస్ టిప్స్. అసలు మీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూస్తే ఎక్కడ లేని ఇన్స్పిరేషన్ వస్తుంది సార్, ఆ రోజుకి ఆ రోజే మేము కూడా వెయిట్ లిఫ్టింగ్ చేయాలి అన్న సెన్స్. ఏదైనా మాకు కూడా చెప్పండి సార్, అన్ని సీక్రెట్ అంటే ఎలా? ఏం లేదండి, అందరికి తెలిసిన విషయం కదా, మనం తినే దాంట్లో కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి అండ్ పాజిటివ్గా థింక్ చేయాలి, ఇంకొకరు బాగుండాలని అనుకోవాలి మైండ్లో, అండ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ కన్సిస్టెన్సీ, కన్సిస్టెంట్గా చేయాలి. ఇది ఏదో ఒక 1 వీక్ 1 మంత్ కాకుండా. సండే వస్తుంది, సండే రాగానే బిర్యానీ తినాలి, అదే కదా సార్ రూల్? బిర్యానీ కన్సిస్టెంట్గా తినమని చెప్పట్లేదు, ఎక్సర్సైజ్ కన్సిస్టెంట్ గా చేయాలి. ఓకే, yes, got it sir, got it. But hats off to you sir for your you know dedication levels, fitness levels and everything. And మీ నుంచి ఒక వర్క్ వస్తుంది అని అంటే మా అందరికి కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. And sometimes you have to dye your hair to color your gray. Yes, so yes sir, Martin గురించి మీ మాటల్లో. ఓకే, మాధ్యమ మిత్రులందరికీ, మన ప్రొడ్యూసర్ ఉదయ్ మెహతా గారికి, బసవరాజు గారికి, చౌదరి గారికి, మన గోపాల్ గారికి, అందరికీ, మన టీమ్ మార్టిన్, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది రామానాయుడు గారు నాకు బాగా అంటే బాగానే క్లోజ్, ఏజ్ డిఫరెన్స్ ఎక్కువన్నా బాగా క్లోజ్ రామానాయుడు గారు. సో ఆయనతో ఒక సినిమా చేయాలని ఎప్పుడు అదైంది 1986లో ఆయన చెప్పారు. ఒక రోజు నన్ను పిలిచి, ఏ అర్జున్ రావయ్యా, ఇక్కడ ఒక సూపర్ డైరెక్టర్ నీకు ఇస్తున్నానయ్యా అన్నాను. ఏంటి సార్ అని, నువ్వు రాను అని. ఆ సూపర్ డైరెక్టర్ గోపాల్ గారు. సో ప్రతిధ్వని సినిమా అది. సో ఆయన ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, అదే భయ్యా. ఆ భయ్యా భయ్యా అనేది ఆయన ఓత పదం, అండ్ ఆల్వేస్ డౌన్ టు అర్త్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గోపాల్ గారు, అండ్ విషింగ్ అవర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ సీయింగ్ యూ, వండర్ఫుల్. అండ్ మార్టిన్ గురించి, ఈ సినిమా బాగా ఖర్చు పెట్టి సినిమా చేశారు అని నేను చెప్పడానికి ఏం లేదు ఇప్పుడు. సో ప్రతి యు గైస్ హావ్ సీన్ ద ట్రైలర్, చూశారు సాంగ్ చూశారు. ఇక మీద మేము వేరే ఒక స్టేజ్లో ఉన్నాము, అది కౌంట్ డౌన్ స్టేజ్. ఆల్మోస్ట్ 11th పిక్చర్ రిలీజ్ కాబోతుంది, అండ్ ప్లీజ్ మన మాధ్యమ మిత్రులకి మనోడు చెప్పినట్టే ఈ సినిమా చూడండి. చాలా సినిమాలు ఉంటాయి, పెద్ద పెద్ద సినిమాలు. సో ఆయన చెప్పినట్టు అన్నీ చూసి ఈ సినిమా కూడా చూడండి, గ్యారంటీ జస్టిఫై చేశారు. హీ హాజ్ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఫర్ ద ఫిల్మ్. నేను ఈ చిత్రానికి స్టోరీ స్క్రీన్ ప్లే చేశాను. మనం ఏం చేసినా పేపర్ మీద రాసినా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చి ప్రొడ్యూసరు, యూనో మన కళలు ఎన్ని కళలు ఉన్నా దాన్ని రియాలిటీకి తీసుకురావడానికి ప్రొడ్యూసర్ అంత డబ్బు ఖర్చు పెట్టాలి. ఫస్ట్ హీ షుడ్ హ్యావ్ ద ట్రస్ట్ ఇన్ ద స్టోరీ, ట్రస్ట్ ఇన్ ద యాక్టర్స్ ఇన్ ద టీమ్. సో హ్యాట్స్ ఆఫ్ టు మై ప్రొడ్యూసర్. అండ్ మనోడు గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ 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 హార్డ్ వర్కర్. ఈ సినిమాలో మీరు చూసిన తర్వాత ఆల్రెడీ 20 కేజీస్ తగ్గాడు ఇప్పుడు వేరే సినిమా కోసం. లేకపోతే నా సైజ్ ఉండేది ఒక్కొక్క ఆర్మ్స్ వీడికి. ఇప్పుడు కేడి అని ఇంకొక సినిమా చేస్తున్నాడు, ఆ సినిమాకి తగ్గాడు అప్పుడు. అండ్ ఈ బాడీ పెట్టుకొని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఫైట్కి వెళ్ళేటప్పుడు నాకే ఎక్కువ భయం. ఫైట్ మాస్టర్స్తో ఫోన్ వచ్చేసి చెప్తూనే ఉంటాను, జాగ్రత్త అండి, వాడు అన్ని అక్రబటిక్స్ చేస్తాడు, వాడు సినిమాకి రాకముందే ఇవన్నీ నేర్చుకునే వచ్చాడు వాడు. సో చాలా కష్టపడి చేశాడు. అండ్ మీరు ఏ ఒక ఎక్స్పెక్టేషన్తో ఈ సినిమాకి వస్తారో దానికన్నా ఎక్కువగానే సినిమాలో ఉంటుంది అని నేను 100%గా చెప్తాను. పక్కా కమర్షియల్ పిక్చర్. ఆఫ్టర్ లాంగ్ టైం ఇలాంటి ఒక కమర్షియల్ సినిమా అని
నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. తర్వాత వి వెల్కమ్ అవర్ ప్రిటీ హీరోయిన్ వైభవి. ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, దిస్ ఈజ్ హర్ సెకండ్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. షీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ అ వెరీ వెరీ కోఆపరేటివ్ యాక్ట్రెస్. ఆల్ ది బెస్ట్ టు యు వైభవి. అండ్ ఈ సినిమాలో అన్ని టాప్ టెక్నీషియన్సే, ఫైట్ మాస్టర్స్ అంటే మన రామలక్ష్మణ్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మీద బ్యాక్గ్రౌండ్ స్కోర్ రవి బసరూరు, అంతా ఈవిడే చెప్పేసింది మొత్తం. ఇంకేం లేదు మనకు చెప్పడానికి, ఏమి లేదు. సో మీ ఆశీర్వాదం ఎప్పుడు మార్టిన్ టీమ్ మీద ఉండాలి, ధ్రువ మీద ఉండాలి. దట్స్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు. రిక్వెస్టింగ్ ధ్రువ గారు. అండ్ ఐ ఫర్గాట్ టు మెన్షన్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ బసరాజు సార్ అండ్ సుప్రీత్ సార్, ఎస్పెషలీ కేవిఎన్ ప్రొడక్షన్స్ వెంకట్ సార్. అండ్ ఆల్సో ప్లీజ్ వాచ్ ఆన్ అక్టోబర్ 11th అండ్ ఎంకరేజ్ మీ వాచ్ మార్టిన్. నాకు తెలుగు నెక్స్ట్ టైం నేర్చుకుంటూ మాట్లాడతాను. దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆల్రెడీ చాలా బెటర్గానే మాట్లాడుతున్నారు. జస్ట్ అర్జున్ గారు ఎలాగో పక్కనే ఉంటారు కాబట్టి వెరీ ఈజీ అయిపోతారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్, ఎందుకంటే మన మీడియా ఫ్రెండ్స్